ఓ వ్యక్తికి తెలంగాణ మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడలో జితేందర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఆ రోడ్డు మీదుగా కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న నేపథ్యంలో జితేందర్ ని ఆ మార్గం గుండా ఆసుపత్రికి తీసుకెళ్లే వీలు లేకుండా పోయింది. అతడి కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నా వారు అనుమతి ఇవ్వలేదు అని తెలిసింది. దీంతో కేటీఆర్ వెళ్లే వరకు జితేందర్ కాలిగాయంతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వార్తను ఓ యువకుడు కేటీఆర్ కి ట్వీట్ చేయగా దానిపై కేటీఆర్ స్పందించారు. ఈ విషయం నిజం కాదేమోనని తాను అనుకుంటున్నానని, తన యొక్క పనితీరు ఎన్నడూ అలా ఉండదు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకవేళ ఈ ఘటన నిజమైతే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నాను అని చెప్పారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.